ఆయన ఇన్ ది ఇయర్ 1928 February 28th known as Roman effect. Later, it was published and admired by all the scientists in the world. He got Nobel Prize for this work in the year 1930. He got a Nobel Prize. భారతదేశం నుంచి నోబెల్ ప్రైజ్ వచ్చిన వారిలో ఇతను రెండవ వాడు. అంతకు ముందు రవీంద్రనాథ్ వచ్చింది, లిటరేచర్ లో వచ్చింది. ఈయనకి సైన్స్ పరంగా నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తి ఎవరు అంటే, భారత ప్రభుత్వం కూడా 1954లో ఈయనకి ఎవరేగు భారత రత్న. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇతని రామన్ ఎఫెక్ట్ వల్ల అసలు ఏంటి ప్రయోజనాలు ఉన్నాయి, వాట్ ఆర్ ది యూజెస్. ఒకటి, నార్కోటిక్ స్క్వాడ్స్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ యూజ్ దిస్ టు డిటెక్ట్ డ్రగ్స్. ఏవైతే రకరకాలైన మందులు, మత్తు మందులు ఉంటాయి కదా, అటువంటివి విమానాల్లో ప్రయాణం చేసిన వాళ్ళు కట్ట ఎక్కడైనా పట్టుకో వెళ్ళినప్పుడు దీని ద్వారా అవి పట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒకటి. రెండవది, బాంబ్స్, గ్యాస్ కి సంబంధించిన ఎక్స్ప్లోజన్స్ అంటే పేలుడులకి సంబంధించినవి టెర్రరిస్టులు అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఎవరికి కనిపించకుండా దాచుకున్నా దీని ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. మూడు, క్యాన్సర్ వంటి వ్యాధులని డిటెక్ట్ చేసేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది. అయితే ఈయన ఎంత భారతదేశం అంటే అభిమానము అంటే, నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆ ప్రైజ్ తీసుకుంది అందరూ సూటు బూటు అన్ని వేసుకో వస్తే ఈయన మాత్రం మన భారతీయ సాంప్రదాయమైనటువంటి పైజామా కుర్తా ఆ రెండు వేసుకుని వెళ్ళి భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని అక్కడ తెలియజేస్తారు. అంతేకాకుండా